అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఎయిర్ థాట్స్. ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే, ఈరోజు కథ ప్రియసకి, పార్ట్ 127. ఇక రేపే ఎంగేజ్మెంట్ అని పాపకి ఎగ్జైట్మెంట్ పెరిగిపోయి అర్జెంటుగా ఈ విషయాన్ని హర్షిత్కి చెప్పాలనుకుంటూ రూమ్కి వెళ్ళి ఆతృతగా కాల్ చేస్తుంది. సార్, ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్ళినందుకు బోర్డ్ ఆఫ్ మెంబర్స్తో మీటింగ్లో ఉంటాడు హర్షిత్. ఇక మొబైల్ సైలెంట్లో ఉండడం వల్ల కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఇక చేసి చేసి విసుగొచ్చి ఛా అని ఫేస్ డల్గా పెట్టుకొని కిందకి వస్తుంది. ఏమైంది వదిన, అంత డల్గా ఉన్నావు? మా అన్నయ్య ఏమైనా అన్నాడా అంటుంటే అనడానికి కాల్ లిఫ్ట్ చేయాలిగా. ఓహ్, లిఫ్ట్ చేయట్లేదని బాధపడుతున్నావా అంటుంది మూతి ముద్దిగా పెట్టి. వాడు మీటింగ్లో ఉన్నాడంట వదిన, నువ్వేం బాధపడకు అంటుంటే అప్పుడే ఇంట్లోకి వస్తున్న అగస్త్యని చూసి చిన్నగా కళ్ళు కిందకి దించింది అను. ఏమైందను, ఇప్పటి వరకు తెగ మాట్లాడేశావు, ఇప్పుడేంటి సైలెంట్ అయిపోయావు అంటుంటే ఆరు చేతి మీద ఒక్కటిచ్చి, నువ్వు ఆగువదిన, సందు దొరికితే చాలు ఆడేసుకుంటావు. అబ్బా, భలే చెప్పావు, ఎవరిని ఎవరు ఆడేసుకుంటున్నారు అంటుంటే అను అన్న పిలుపుకి తల తిప్పి చూసింది. అగస్త్య దగ్గరికి రాగానే ముడుచుకుపోతూ కళ్ళు కిందకి దించి, చెప్పండి సార్ అనింది. అక్కడ ఎవరున్నారు, ఫ్లోర్ మీద ఎవరైనా పడుకున్నారా ఏంటి అనగానే తలెత్తి చూసింది. అల్లరిగా చూస్తున్నాడు. డైరెక్ట్గా చూడలేక కళ్ళు కిందకి దించి, చెప్పండి సార్ అంటుంటే ఆమె చెవి దగ్గరికి వచ్చి, లేచిపోదామా అన్నాడు. ఆ మాటకి గుడ్లు పెద్దవి చేసి అగస్త్యని షాకింగ్గా చూస్తూ ఉంది. అలా చూస్తున్న అనుని చూసి, మరి నన్ను చూడమంటే కిందకి చూసి మాట్లాడతావేంటి, పద అంటూ చేయి పట్టి తీసుకెళ్తుంటే ఎక్కడికి సార్ అనింది మళ్ళీ. చెప్పానుగా లేచిపోదామని, ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటారేమో అనింది ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని. ఆమె మాటకి చిన్నగా నవ్వి తల తిప్పి చూశాడు. ఆల్రెడీ మనం పెళ్లి చేసుకుంటున్నాం, లేచిపోతే ఎవరు ఏమనరు కానీ పద అంటూ లాక్కెళ్తుంటే, ప్లీజ్ సార్ నేను డాడ్కి చెప్పేసి వస్తాను. ఏమని లేచిపోతున్నామని చెబుతావా అన్నాడు కొంటెగా చూస్తూ. అతని చూపులకి మళ్ళీ కళ్ళు నేలకి రాసిచ్చింది. బాబోయ్ నీతో వేగలేని తల్లి, పద అంటూ చేయి పట్టి తీసుకెళ్లి కారు దగ్గర వదిలాడు. ప్లీజ్ ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పండి సార్. అబ్బా, ఇంత క్యూరియస్ ఏంటి నీకు, ఒకే క్వశ్చన్ని ఎన్నిసార్లు అడిగావు అంటూ కారు స్టార్ట్ చేసి ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. భయపడుతున్నావనే, మన పెళ్ళి కూడా దగ్గర పడుతుందిగా, మళ్ళీ మన ఫస్ట్ నైట్ రోజు సిగ్గుపడి నీ రూమ్కి రానివ్వవని భయమేసి ఆ భయాన్ని పోగొట్టడానికి అలా షికార్లు చేసి వద్దామని తీసుకెళ్తున్నాను అంటుంటే చూస్తుంది అతడిని. ఏంటి, ఏం మాట్లాడవు అంటూ కళ్ళెగరేశాడు. అలాగని అని ఆగిపోతుంది. నువ్వు అనుకునే తప్పు ఏం చేయనులే బేబీ అన్నాడు అల్లరిగా. నేనేమనుకుంటున్నానో మీకెలా తెలుసు, ఎలా అంటే తమరు ఒక చూపు చూస్తే చాలు అందులో లక్ష పదాలు వెతుక్కోవచ్చు అంటున్న అగస్త్య మాటలకి మూతి ముడుచుకొని, అంత దరిద్రంగా ఉంటుందా నా చూపు, నేను అలా అన్నానా, డైరెక్ట్గా ఎందుకంటారు, ఇండైరెక్ట్గా నన్ను దెప్పి పొడుస్తున్నారు. అబ్బో, తమరికి చాలా తెలివుంది, లేనిదే డాక్టర్ అయ్యానా అంటుంది గడుసుగా. ఇప్పటి వరకేమో ఇన్నోసెంట్లా యాక్టింగ్ చేసి ఇప్పుడేంటి గడుసుగా మాట్లాడుతున్నావు, మరి సిగ్గుపడుతున్నానని ఏదో అన్నారుగా, నాకు లేదని నిరూపించుకుందామని అలా మాట్లాడుతున్నాను అనింది తగ్గకుండా. అబ్బో, నేను మాత్రం అస్సలు నమ్మను అన్నాడు అగస్త్య. మీరు నమ్మాలంటే ఏం చేయాలి, ఏదైనా చేస్తావా? చేస్తాను ఏదైనా అన్నాడు నొక్కిపట్టి. చేస్తాను అని చెప్పాగా సరే అంటూ లోన్లీ ప్లేస్కి తీసుకెళ్ళి ఆపాడు. కాస్త చీకటి పడడంతో ప్లేస్ అంతా నిర్మానుష్యంగా చీకటిగా ఉంది. అదేంటి ఇక్కడ ఆపారు, మరి నిరూపించుకుంటానన్నావుగా అందుకే ఆపాను, ఎలా నిరూపించుకోవాలి అంటుంది మళ్ళీ అమాయకంగా ఫేస్ పెట్టి. అదేంటి ప్లేట్ మార్చేశావు, ఇప్పటి వరకేమో వీరనారిలాగా ఏదైనా చేస్తా అన్నావు అంటున్నా ఏం మాట్లాడలేదు అను, చెప్పు అన్నాడు రెట్టించి. కాస్త దగ్గరికి జరిగింది అతని మాటలకి. ఏం చేస్తుందా అని చూస్తున్నాడు. అతని చెయ్యి పట్టుకొని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టింది. అలా చేయగానే అతడి ఫేస్లో స్మైల్, ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు ఇంతేనా అన్నాడు ఆమెను రెచ్చగొడుతూ. అతని మాటలకి కాస్త టెన్షన్ స్టార్ట్ అయ్యి చెమటలు పడుతుంటే ఆమె చేతిలో అతని మోముని రెండు చేతుల్లోకి తీసుకొని వణుకుతున్న అదరాలతో అతడి నుదుటి మీద ముద్దు పెట్టింది. అబ్బో, దీనికేనా ఇంత బిల్డప్ ఇచ్చింది అన్నాడు. ఇంకా ఏం చేస్తుందో చూద్దామని.
ఇక వణుకుతున్న పెదవులు అతడి పెదవుల దగ్గరికి తెచ్చి ఆపి చూస్తుంది. కొంటగా చూస్తున్నాడు. సోగకళ్ళని బిడియంతో కిందకి దించి చూస్తుంటే ఇంకా కలపట్లేదా అని అనుకుంటూ ఉండగా చిన్నగా పెదవులని అతడికి తాకించింది. హా, ఇంతే అన్నమాట అన్నాడు అల్లరిగా. అతడి మాటలకి కిందకి దించిన కళ్ళని పైకంటూ, ఇంతకంటే ముందుకు నేను వెళ్ళలేను సార్, నాకు ఇంతే వచ్చు, నేను అంత ఎత్తుకు ఎదగలేదు అంటున్న ఆమె మాటలకి నవ్వుకుంటూ ఆమె మోముని రెండు చేతుల్లోకి తీసుకొని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఇందుకే కదా నువ్వు నాకు నచ్చేది, ఈ ఇన్నోసెంట్ బేబీ నా లైఫ్ పార్ట్నర్ అవుతున్నందుకు ఐఎమ్ వెరీ లక్కీ అంటూ ఇద్దరి పెదవులని జతకలిపాడు. ఆ రాత్రి మధురమైన తీపి జ్ఞాపకాలని ఇస్తుంటే భద్రంగా ఆమె మనసులో దాచుకుంటూ అతడి పెదవులు ఆమెలోని అమృతాన్ని జుర్రుకుంటుంటే అతడి మెడ చుట్టూ చెయ్యి వేసి అతని జుట్టు లోపలికి వేళ్లు జొప్పిస్తూ తనకి సహకరించింది అను. ఇక పెదవులను వీడి ఆమెను చూశాడు. చేపకళ్ళని కిందకి దించి సిగ్గుతో బుగ్గలని మందారాలు చేసింది. మరీ ఇలా ఇన్నోసెంట్లా బిహేవ్ చేయకు బేబీ, పెళ్ళైన తర్వాత చాలా కష్టమవుతుంది అంటుంటే, మీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవడానికి నేనున్నానుగా అనింది. ఆమె నోటి వెంట అలాంటి మాటలు ఎక్స్పెక్ట్ చేయని అగస్త్య, థ్యాంక్ యూ బంగారం అంటూ అమాంతం లిఫ్ట్ చేసి గిరగిరా తిప్పాడు. ఇక అతని మెడ చుట్టూ చేతులు వేసి నుదుటి మీద కిస్ చేసింది. ఇలాగే ఉండవే, బాగుంది సరేనంటూ తలూపింది. ఇక అక్కడి నుండి నడుచుకుంటూ ముందుకెళ్లారు. ఎదురుగా ఐస్ క్రీం బండి కనిపిస్తుంటే, సార్ నాకు ఐస్ క్రీం కావాలి అనింది. నవ్వి ప్రేయసి కోరికను కాదంటాడా వెళ్ళి తీసుకొచ్చేశాడు. ఇక ఐస్ క్రీం తీసుకుని వచ్చి ఆమె చేతిలో పెట్టాడు. మరి మీకు అనింది. ఇదేంటి ఉందిగా అంటూ ఆమె చేతిలో ఉన్న ఐస్ క్రీంని చూయిస్తాడు. అను సిగ్గుతో ఐస్ క్రీంని అతని ముందు పెట్టగానే ఆమె చెయ్యి పట్టి దగ్గరికి లాక్కొని ఐస్ క్రీంని ఇద్దరి పెదవుల మధ్య ఉంచాడు. అగస్త్య అతని రియాక్షన్కి షాక్ అవుతూ చూస్తుంటే, చూడకు తిను అన్నాడు. చెరో వైపు ఐస్ క్రీంని లిక్ చేస్తుంటే ఆ ఫీలింగ్ చాలా నచ్చింది అనుకి. ఇక ఐస్ క్రీం కరిగి ఇద్దరి పెదవులని ఒకే దగ్గర కలిపేసింది. ఆమె పెదవులకి అంటిన ఐస్ క్రీంని లిక్ చేస్తూ మళ్ళీ ఆమె అదరాలని అందుకున్నాడు. నాలుకలోని ఐస్ క్రీం తీయదనం ఇద్దరికి అమృతాన్ని ఇస్తుంటే జుర్రుకుంటూ అతని చేతులు ఆమె నడుంని స్పృశించగానే ఒక్కసారిగా ఒంట్లో వేడికి అతడిని గట్టిగా చుట్టేసింది. చిన్నగా నవ్వి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు అగస్త్య. ఏంటి బేబీ, ఈరోజు నాకు చాలా ఆఫర్స్ మీద ఆఫర్స్ ఇస్తున్నావు అంటుంటే సిగ్గుతో, మిమ్మల్ని బాధ పెట్టలేను అనింది. అందుకే నన్ను కనికరించావా అన్నాడు మాటల్లో అల్లరి పలికిస్తూ. ఇక ఏం మాట్లాడలేదు. నేనేం బాధపడలేదు బేబీ, నీ సిగ్గుని చూస్తూ మురిసిపోయాను. సరే పదా అంటూ అలా నడుస్తున్నారు అగస్త్య అను చేతిని పెనవేస్తూ. ఇక పెళ్ళికి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి, పెళ్ళికి ముందు నీతో ఇలా కలిసి ఎంజాయ్ చేయాలని ఉంది అంటుంటే నవ్వింది. ఏంటి మాట్లాడవు, నా దగ్గర మౌనవ్రతం పాటిస్తున్నావా? అదేం లేదు సార్, నాకు మీతో ఎంజాయ్ చేయడం అంటేనే ఇష్టం. మరి ఎప్పుడు చెప్పలేదే, అప్పుడు మీరంటే చాలా భయం ఉండేది, మరి ఇప్పుడు భయం కాస్త ప్రేమగా మారింది అంటున్న అను మాటలకి నవ్వుతూ, ఈరోజు నువ్వు చాలా బాగా నచ్చేస్తున్నావు అంటూ హైట్గా ఉన్న హిల్ పైకి తీసుకెళ్లాడు. ఎక్కడికి సార్ అంటున్న మాట్లాడలేదు అగస్త్య. ఇక హైట్గా ఉన్న కొండపైకి ఎక్కి ఆమె కళ్ళు మూశాడు. ఏం చేస్తున్నారు సార్, కాసేపు సైలెంట్గా ఉండు అని ఆమె కళ్ళ మీద నుండి చేతులు తీశాడు. చిన్నగా డెకరేట్ చేసిన టేబుల్పై చుట్టూ కలర్ఫుల్ ఫ్లవర్స్, లవ్ షేప్ బెలూన్స్, మధ్యలో కేక్ చూసి చిన్నగా నవ్వి, థ్యాంక్ యూ సార్ అనింది. ఆమె చేయి పట్టి కేక్ కట్ చేసి పీస్ని నోట్లో పెడుతూ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై డియర్ స్వీట్ హార్ట్ అంటూ పాకెట్లో చేయి పెట్టి తీసి అను చేతిలో పెట్టాడు. ఏంటి సార్ అని ఎగ్జిట్ అవుతుంటే, నువ్వే చూడు అని బాక్స్ ఓపెన్ చేసి చూసింది. కాళ్ళ పట్టీలు చూసి ఆమె ఫేస్లో చిన్నగా నవ్వు విరిసింది. నాకు పట్టీలు ఇష్టమని మీకెలా తెలుసు అనింది. మనసుకు నచ్చిన వాళ్ళకి ఏమిష్టమో తెలుసుకోవడంలో పెద్ద కష్టమేమీ లేదు అంటూ వాటిని తీసి అక్కడే కూర్చొని ఆమె కాలుని అతడి ఒడిలో పెట్టుకొని పట్టీ తీసి ఆమె కాలుకు పెడతాడు. మీరు నా కాలు పట్టుకోవడం ఏంటి సార్ అంటూ వెనక్కి లాక్కుంటుంటే, పట్టుకుంటే తప్పేముంది అని పట్టి పెట్టిన కాళ్ళని ముద్దాడుతూ అంటాడు. అతడు పెదవుల స్పర్శకి ఒంట్లో జివ్వమని చేతిలో ఉన్న బాక్స్ కింద పడేస్తుంది.
అగస్త్య నవ్వి ఆ బాక్స్ని తీసుకుని ఇంకో పట్టి తీసి ఆమె ఇంకో కాలికి తొడుగుతాడు. తెల్లటి పాదాలకి తెల్లటి పట్టీలు మెరిసిపోతుంటే ఆమె పాదాలని చేతిలోకి తీసుకుని ముద్దులు కురిపిస్తాడు. అతడి ప్రేమకి మురిసిపోతూ కళ్ళల్లో నీళ్లు చేరుతాయి అనుకి. హలో మేడం, ఎందుకు ఏడుస్తున్నారు? అయినా నువ్వు ఇప్పుడే పుట్టావు, అలా ఏడవకూడదు. ఓహ్, అర్థమైంది, పుట్టిన వెంటనే బేబీస్ ఏడుస్తారు కదా, మర్చిపోయాను అంటుంటే నవ్వింది అను. ఇక కేక్ తనకి పెట్టలేదని పీస్ తీసి అగస్త్య నోట్లో పెట్టింది. ఆ పీస్ని ఆమె నోటికి అందించాడు నవ్వుతూ. అందుకుంది వీధి దీపాలతో సిటీ వ్యూ మెరిసిపోతుంటే ఇక అలా కాసేపు చల్లగాలికి ఎంజాయ్ చేసి ముద్దు ముచ్చట్లు తీర్చుకొని ఇక నైట్ నిద్ర లేకపోవడంతో నిద్ర ముంచుకొస్తుంటే వెళ్దాం సార్ అనింది. ఆమె ఫేస్ని చూడగానే నిద్రకి కళ్ళు చిన్నవయ్యి కనిపిస్తుంటే ఆమె తలని మిరి సరే వెళ్దాం పద అంటూ అక్కడి నుండి కారు దగ్గరికి వచ్చారు. ఆ రోజు ఆమెకు చాలా మోస్ట్ మెమొరబుల్ డేగా మిగిలిపోయింది అగస్త్యతో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, కారులో కూర్చుంటూ అంటుంది. ఎందుకో ఏమో నాకు చాలా హ్యాపీగా ఉంది సార్, ఈరోజు మీ ప్రేమలో నన్ను ముంచేశారుగా అని అతడి చెయ్యి తీసుకొని ముద్దు పెట్టింది. నీకేమో కానీ నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నా బేబీ ఇన్నోసెంట్ పప్పీ అనుకున్నాను కానీ కాదని తెలిసింది అంటుంటే, అంటే నేను గయ్యలిదానా అంటుంది. అది కాదే, నన్ను చూస్తేనే ముడుచుకుపోతావు, అలాంటిది నన్ను ముట్టుకున్నావుగా అందుకే అంటున్నా అంటూ కార్ స్టార్ట్ చేశాడు. ఇక అతడి చేతిని చుట్టుకొని షోల్డర్పై తలపెట్టి కళ్ళు మూసింది అను. ఆమె బుగ్గని మిరి మనసు ఆనంద పరవశంతో తేలుతుంటే స్లోగా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఏంటి సార్, ఈరోజు ఇంటికి వెళ్తామా అనింది. నాకైతే అస్సలు వెళ్ళాలని లేదు అన్నాడు. నాకు కూడా వెళ్ళాలి అనిపించట్లేదు సార్. అయితే సరే, కార్ ఆపనా? వద్దులేండి, మళ్ళీ ఇంకోసారి వద్దాం అనింది. నాకు నీతో లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలని ఉంది బేబీ, ఏమంటావు? ఓకే సార్, కానీ మన పెళ్ళైన తర్వాతే అంటుంటే చిన్నగా నవ్వాడు. పెళ్ళికి డ్రైవ్కి ఏంటి సంబంధం? ఏమో మధ్యలో మీరు ఏదైనా కొండ పని చేస్తే? హా, చేస్తే ఏమవుతుంది? ఎలాగో పెళ్ళి చేసుకుంటాంగా. అలా వద్దు సార్, మన ఇంటిమేట్ పెళ్ళైన తర్వాతే జరగాలి. అంటే లాంగ్ డ్రైవ్కి వెళ్తే మన ఇంటిమసీ అయిపోతుందా? అలా అని కాదు, మన వయసు అలాంటిదిగా. పెళ్ళైన తర్వాత ఇంటిమేట్ అయితే కిక్ ఏముంటుంది? పెళ్ళికి ముందు కలిస్తేనే కదా కిక్ అనిపించేది అంటుంటే అతడి నోటి మీద చేయి పెట్టింది. నాలుకతో లిక్ చేశాడు, తీసింది వెంటనే. ఏంటి బేబ్, అలా అయిపోయావేంటి? ప్లీజ్ సార్, అలా మాట్లాడకండి. ఏమో అను, నాకు నువ్వు కావాలి అనిపిస్తుంది అని కార్ ఆపి అనుని చూశాడు అగస్త్య. కార్ ఎందుకు ఆపారు అంటుంది కంగారుగా. ఐ వాంట్ ఇట్ అంటూ పెదవుల్లాగాడు. ఇంతకు ముందే కదా ఇచ్చింది, మళ్ళీనా అనింది ఏడుపు ముఖం పెట్టి. ప్లీజ్, ఎందుకో ఈరోజు చాలా ముద్దొస్తున్నావు. అంటే రోజు రానా? వస్తావు గాని ఇలా ఓపెన్ అవ్వలేదుగా అంటూనే ఆమె పెదవులని అందుకున్నాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.